రైతులకు పరిశుద్ధ కార్మికులకందరికి ఈ కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని కొనిపేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం టీవీల్లో పేపర్లో చూస్తున్నాం అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగృతలు తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని మీరు చూస్తున్నారు దీంట్లో ప్రధానంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది డాక్టర్లు పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా జిహెచ్ఎంసి పరిశుద్ధ కార్మికులు అయితే దీని దృష్టిలో ఉంచుకొని శేఖర్ కమల గారు నాకు కాల్ చేసి ఒక 1000 మందికి రెగ్యులర్ గా ఎవ్రీ డే ఒక 1 మంత్ వరకు బాదం మిల్క్ కానివ్వండి బటర్ మిల్క్ కానివ్వండి ఎనర్జీ డ్రింక్ అయినా పర్వాలేదు మా సంస్థ ద్వారా నేను ఆర్గనైజ్ చేశానని వారు చెప్పడం ఒక శుభ పరిణామం ఎందుకంటే వారు కూడా రోజు రెగ్యులర్ గా టీవీ పేపర్లో చూసినప్పుడు మీరందరూ చేస్తున్నటువంటి కృషిని వారు చలించిపోయి కనీసం వాళ్ళకు ఒక ఇతోదికమైనటువంటి సహాయం అందిస్తామన్నటువంటి సంకల్పంతోని మరి బాదం మిల్క్ ఇస్తే బెటరా ఎనర్జీ డ్రింక్ ఇస్తే బెటరా బటర్ మిల్క్ ఇస్తే బెటరా అని వారు మరి మాట్లాడేటప్పుడు నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేసేది వారు ఎవ్రీడే ఇచ్చేటువంటి ఈ 1000 కూడా అందరికీ అదే విధంగా మీరు కోఆర్డినేట్ చేయండి కొంత పోలీస్ డిపార్ట్మెంట్ గాని అదే విధంగా మన ఒక జిహెచ్ఎంసి కార్మికుల గాని అదే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శేఖర్ కమల గారికి మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జిహెచ్ఎంసి వర్కర్స్ అనేది దేవుళ్ళతో సమానం అని ఈ సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి మీరు తీసుకున్న ఇనిషియేషన్ అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది ఎలా ఏం లేదు పర్సెప్షన్ అండి బేసిక్గా మనం మైండ్ సెట్ కొంచెం మనకి పోలీసు డాక్టర్ తర్వాతే మనకి ఈ పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ వర్కర్స్ వస్తారు సో జనరల్గా మన మైండ్ సెట్ అది బేసిక్గా ఈవెన్ బిఫోర్ కరోనా కొంచెం మనం వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ చేయడం అట్లాంటివి మన సిస్టమ్లో ఉండదు జనరల్ సో కానీ ఈ మధ్య కేసీఆర్ గారు కానీ అందరు పదే పదే చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు చేసే వర్క్ అండ్ మనకి తెలుస్తుంది మనం అంతా ఇంట్లో ఉన్నప్పుడు రోడ్ల మీద కంటిన్యూస్ పనిచేస్తున్నారు సో అందరికీ అంటే చాలామంది చేంజ్ వచ్చింది యాటిట్యూడ్ పూలు వేస్తున్నారు థ్యాంక్స్ చెప్తున్నారు దండం పెడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం మనము కాకపోతే ఇంకొంచెం ఏదైనా ట్యాంజబుల్గా అంటే వాళ్ళకి ఏదైనా పనికొచ్చే విధంగా అండ్ వాళ్ళ హెల్త్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచన వస్తే రోడ్ల మీద మనకి రెగ్యులర్ కనిపిస్తూ ఉంటారు చెప్పులు లేకుండా వాళ్ళు ఏదో కప్పుకుని మాస్కులు సరిగ్గా లేకుండా తిరుగుతూ ఉంటారు సో ఏదైనా చేయొచ్చు అని ఒక ఆలోచన సో అది హెల్త్ పరంగా అండ్ మనం ఏదో ఇస్తున్నట్టు వాళ్ళు వాళ్ళ వర్క్లో వాళ్ళకి ప్రైడ్ మనం ఇచ్చే గౌరవంతో పాటు వాళ్ళకి ప్రైడ్ ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళు ఎవరో ఇస్తున్నారు అని కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వస్తే బెటర్ ఏమో అని నేను జిహెచ్ఎంసీని కాంటాక్ట్ చేసి మీరే డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారా ఇచ్చేస్తామండి మేము అయితే అంటే రోడ్ల మీద మేము నుంచి లైన్లో నిలబెట్టి అంత కాకుండా రెగ్యులర్గా మీరు పొద్దున్న సాయంత్రం అట్లా ఇచ్చేయగలుగుతారా అంటే ఇచ్చేస్తామన్నారు సో అక్కడి నుంచి ఇది హెల్త్ అండ్ వాళ్ళ గౌరవానికి సంబంధించిన విషయం అని ఐ ఫెల్ట్ గుడ్ సో అందుకే కొంచెం విజిబుల్గా చేద్దాం అనుకున్నాను అంటే వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఇద్దాము ఏమైనా హెల్ప్ చేద్దాము సే ఏదైనా మాస్క్ ఇద్దాము ఏదైనా ఇద్దాము వీళ్ళకి అనుకున్నప్పుడు డైరెక్ట్ రోడ్ల మీద కాకుండా మేబీ జిహెచ్ఎంసీనే కాంటాక్ట్ చేసి వాళ్ళకి సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది అండ్ అది ఇట్ డోంట్ బి లైక్ అంటే పెద్ద ఇదిలా ఉండదని ఉద్దేశం సో అది థాట్ సో 1 మంత్ 1000 హెల్త్ డ్రింక్స్ ఇది బటర్ మిల్క్ అయినా వాళ్ళు వాట్ ఎవర్ యువర్ చాయిస్ బేసికలీ ఇద్దామని వాళ్ళు ఒప్పుకున్నందుకు మినిస్టర్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో ఇట్ జస్ట్ ఇన్ ద స్పిరిట్ అంతే మనం ఇంత కష్టకాలం డిఫికల్ట్ టైమ్స్ ప్రతి ఒడు ప్రాబ్లీ పక్కకి ఎవరు మన జీవితంలో లైఫ్ టైంలో మనము ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తామని ఎవరూ ఊహించలేదు పొద్దు అందరు ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండి సినిమాలు చేసుకుంటే అంటే ఎంటర్టైన్మెంట్ పార్టీస్ పబ్స్ జాబ్స్ దీంట్లో ఉన్నదానికి సడన్గా ఇది ఒక వచ్చింది సో వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ ప్రతి ఒళ్ళకి సమయం వచ్చేసిన దాటి పక్కకి తిరిగి చూస్తుండాలి అంటే మనకంటే తక్కువ వాళ్ళు మనకంటే అవసరం ఎక్కువ ఉన్నోళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నోళ్ళు ఎవరినైనా సరే మనం కనిపిస్తూ ఉంటారు తిరిగి చూస్తే చుట్టూతో కనిపిస్తారు ఏ లెవెల్ వాళ్ళకైనా ఆ లెవెల్ కంటే తక్కువ వాళ్ళు కనిపిస్తున్నారు అలాంటి పరిస్థితి సో మనం ఏదో చేయాలి కానీ అది మన రెస్పాన్సిబిలిటీ అవ్వకపోతుంది ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైమ్స్లో ఇంకా అంటే ఇది అవసరం కూడా అంటే మనం అందరం కలిసి దేశంగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఇది
పోస్ట్ కరోనా కూడా ఇది చాలా అవసరమైన విషయం. యాక్చువల్లీ మనం మనం వేరే వాళ్ళ గురించి కన్సర్న్ ఉండి తీరాలంటే ఆప్షన్ లేదు. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి. గంట మీద వస్తాలి.